ఒకరికొకరు. మన మనసును కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చినుకై చిరుజల్లై మన మనసును కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల అందరి సంగతి చెప్తా. ముందు ఈడియట్ గాడిని పట్టుకుని ఆ తర్వాత మీ అందరి గుట్టు బయట పెడతాను. ఇదిగో రాబా. థ్యాంక్స్ రా బాబు, చాలా ఆయాసంగా ఉంది. రేబా బిల్డప్ బాగుంది,
ఆడు అదేరా ఆ గోండగాడు, పెద్ద కకుర్తి విలాసగాడరా, రెంట్ కోసం రేపులు మొహమ్మడానికి మడరలు చేసే టైపు. ఆడిని ఇలా కంటికి కనపడకుండా ఎలా దాచిపెడతావురా? లేని పని టెన్షన్ పెట్టకరా, వాడు దొరకడు గ్యారంటీ. అంత గ్యారంటీ ఏంటి? డబ్బిచ్చావా? 15,000 ఇచ్చాను. 15,000? అంత డబ్బు ఎక్కడదరా నీక? నీ చెల్లెలు బ్యాగ్లే. ఒరే దరిద్రుడా, ఆడపిల్ల సొమ్ము అది అడక్కడో తీసుకుంటావా? వడ్డీ పుచ్చు కొడతాలేవా, ఎదవసోది నువ్వును. ముందు మంది ఎంజాయ్ చేయరా, చెయ్యి. ఏమి ఎంజాయ్ చేయడమో ఏంటో. ఒరే ఇప్పుడు ఆ గోండాగాడు దొరికి, వాడి వెనకున్న నువ్వు, నీ వెనకున్న ప్లాను, ఇలా ఒకదాని తర్వాత ఒకటి క్యూ పద్ధతిలో దొరికిపోయి అనుకో, ఆ తర్వాత మన పారే కాలాబజబ్. ఏంట్రా సడన్ గా అక్షరాలన్నీ అడదడ్డంగా మాట్లాడుతున్నా? గీత, చెప్పు ఏంటి ప్లాన్? అది అంటే చెప్పు, పర్లేదు, ఏంటా ప్లాన్? గీత అది ఏం లేదు గీత, ఊరికే ఉత్తుత్రే. ఊరికే అనలేదు నువ్వు, నాకు తెలుసు అది నిజమని. ఈ ప్లాన్ వెనుకున్నది నువ్వు, నీ వెనుకున్నది ఎవరు? గీత అది అంటే నిజంగా చందు కదూ. నన్నేమైనా పాలు తాగే పాప అనుకున్నారా? మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోవడానికి. గీత దయచేసి ఈ విషయం ఎవరితో చెప్పద్దు ప్లీజ్, నీకు దండం పెడతాను. ఏదో చందు వచ్చి నువ్వు నా దగ్గర పనిచేస్తున్నావు కదా, నాకు ఆ మాత్రం సాయం చేయలేవా అంటే సరే అనక తప్పలేదు. ఇదే మాట, సరిగ్గా ఇదే మాట రేపు అందరి ముందు వచ్చి చెప్పాలి. ఈ మాట అక్షరాల ఈ మాటే. రేపు అందరినీ చందు ఇంటికి పిలుస్తాను, టైంకి వచ్చి చెప్పమంది చెప్పాలి. ఈలోగా తోక జాడించాలని చూసావో? ఎన్నోర్రని ఇది, ఇలా అన్నా అలా వచ్చింది, ఇప్పుడు నేనేం చేయమంట? సార్ నువ్వు ఎక్కడ ఉండి వస్తా? ఏంటి ఇది, ఇంత జరిగినా నీకు బుద్ధి రాలేదా? మళ్ళీ ఏంటిదంతా? ప్లీజ్ డాడీ, ఈ ఒక్కసారికి నా కోసం రండి. నీకోసం ఇప్పటికి చాలా చేశాం, ఇంకా చాలు, పద వెనక్కి వెళ్దాం. పనుంది కారక్కండని చెప్ప పెట్టకుండా తీసుకొస్తాను ఎందుక? ఇదే నీ నిర్వాకం, తిప్పు కారు వెనక్కి. మమ్మీ ప్లీజ్ నువ్వైనా చెప్పు. ఏంటి చెప్పేది, అన్ని విధాలుగా నువ్వే పొరపడుతున్నావు అని తెలిసాక మళ్ళీ నీతో ఎలా రమ్మంటావు? నేను ఎన్నో రకాలుగా పొరపడి ఉండొచ్చు మమ్మీ, కానీ ఓ మనిషిని మర్డర్ చేయిస్తానా? అంత క్రూరమైన మనస్తత్వం అన్నది. అలాంటి నింద పడ్డప్పుడైనా మీరు కోఆపరేట్ చేయకపోతే ఇంకెందుకు మమ్మీ నేను బతకడం? గీత అర్థం చేసుకోవాల్సింది నువ్వు, మేం కాదు. నువ్వు అలాంటి దానివి కావు నిజమే, కానీ ఓ మనిషి అంత డైరెక్ట్గా నువ్వే ఆ పని చేయమన్నావు అని చెప్తుంటే అదే చందు ముందే అన్నాక ఇంకెలా కాదని అంటాం? అలా అన్నవాడు కూడా చనిపోయాడు, ఇంకెలా ప్రూవ్ చేస్తావే? అది నాకు సంబంధించిన వ్యవహారం డాడీ, ఇదే చివరి ఛాన్స్ అనుకోండి, ఇంక మిమ్మల్ని ఏమి అడగను. దయచేసి నేను తీసుకెళ్లే ప్లేస్కి సైలెంట్గా రండి. చెప్పు గీత. రెడీయా? రెడీ. గుడ్, చెప్పింది గుర్తుందిగా, మేము ఇంకో 10 నిమిషాల్లో చందు ఇంటికి వస్తాం, నువ్వు వచ్చే. ఓకే, ఇప్పుడే బయలుదేరుతున్నా. అల్లుడింటికా? తర్వాత బాధపడి ప్రయోజనం ఉండదు, ముందే చెప్తున్నా, ఒక్కసారి ఆలోచించు. తప్పు చేయనివాడు, దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు డాడీ, రండి చెప్తాను. Bye.
మామయ్య రండి కూర్చోండి. ఏంటి ఈవిని వెంట పెట్టుకొచ్చారు? వాళ్ళు నన్ను తీసుకురావడం కాదు, నేనే వాళ్ళని తీసుకొచ్చాను. ఎందుకో? నీ జాతకం బయట పెట్టడానికి. నా జాతకం బయట పెట్టడానిక లేక నీ బుద్ధి బయట పెట్టుకోవడానిక? అదే చూద్దూ గాని. అయినా నీతో నాకు మాటలేంటి? డాడీ, మమ్మీ, అత్తయ్య, ఇన్నాళ్ళు మీరందరూ నా బుద్ధి మంచిది కాదని, ఈయన గారిని నేనే వేధిస్తున్నానని, విడాకుల దాకా నేనే తీసుకొచ్చానని తిట్టిపోశారు. అంతేకాదు, నా జీవితాన్ని నేనే బలి తీసుకుంటున్నానని పరిచయం ఉన్న వాళ్ళ దగ్గర నుంచి అందరూ ఉచిత సలహాలిచ్చారు. ఎవరి జీవితం ఎవరు నాశనం చేశారో, ఎవరి మీద మోజుతో ఎవరు ఎంతకు తెగిస్తున్నారో ఇప్పుడే ఇక్కడే మీ అందరికీ అర్థమయ్యేలా చెప్తాను, ప్రత్యక్షంగా నిరూపిస్తాను. అమ్మా గీత, ఉండండి అత్తయ్య, ప్లీజ్ ప్రొసీడ్. ష్యూర్. రమేష్, చందుని మర్డర్ చేయడానికి ప్లాన్ చేసింది ఎవరు? నువ్వెవరికీ భయపడాల్సిన పని లేదు రమేష్, నేనున్నాను. చెప్పు. ఏం చెప్పమంట? ఏంటి గీత ఇది? జరిగింది చెప్పు, నిజాన్ని చెప్పు. చందు మర్డర్ ఎవరు ప్లాన్ చేశారో చెప్పు. నా బాబుని, నా కన్న తండ్రిని చంపడానికి. అమ్మో. ఏంటి గీత ఇది? ఇవన్నీ నాకేం తెలుసు? నీకేం తెలీదా? గీత, ఏంట్రా, ఏం తెలీదా? అమ్మ గీత, తెలీదా, 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 తెలీదా. చెప్పరా? ఏంటండి ఇది? నిన్న మీ ఇంటికి వచ్చి అడిగినప్పుడు ఏం చెప్పావు? ఇక్కడికి వచ్చి అడిగితే చెప్తానలేదు? అంతా చందుయ్య చేశాడని చెప్తానలేదు? చెప్పరా? ఏంటి, నిన్న రమేష్ ఇంటికి వెళ్ళావా? అల్లుడు గారి మీద చెప్పమన్నావా? నేను వెళ్ళడమేంటి, చెప్పమండమేంటి? దౌర్భాగ్యురాల, ఇప్పుడు నువ్వే కదే వచ్చాను చెప్పమన్నాను అన్నది. నేనా? నేనెప్పుడు వెళ్ళాను? అదేంటి గీత, నిన్ను నువ్వు మా ఇంటికి రాలా? నేనొచ్చానా? రాలేదు. వచ్చాను అంటే రావాలని రాలేదు. వచ్చాక విషయం తెలిసి అవును, అందుకే ఆ గుండా నీ నుంచి తప్పించుకుపోయి లారీ కింద పడ్డాడు. మమ్మీ, అది కాదు మమ్మీ, అసలు ఏం జరిగిందంటే డాడీ, నేనేమో. ఏంటి ఇలా తయారయ్యావు? ఏం చేయమంటావే? ఎలా దక్కించుకోమంటావే నిన్ను? ఇంకా దక్కించుకోవడాలండి, దీన్ని కన్నందుకు ఊరేసుకుని చేద్దాం పద. చిచి,
ఎందుకు పుట్టావు మా కడుపున? డాడీ, మమ్మీ, మమ్మీ, మమ్మల్ని క్షమించండి బాబు. మమ్మీ, ఏమి చివరికి ప్రాణాలు తీయడానికి కూడా సిద్ధపడ్డావా? ఏం ద్రోహం చేశాడా నా కొడుకు? నీకు తాళి కట్టిన వాణ్ణి చంపాలని చూస్తావా? నీలాంటి దాని గురించి ఆలోచించడం కూడా పాపమేనే. ఇంతకాలం కొడుకుని సమర్థిస్తున్నా, లోపల నువ్వే తిరిగి రావాలని కోరుకున్నాను. ఇప్పుడు చెప్తున్నాను విను, వాడికి నచ్చిన పిల్లని తెచ్చి పెళ్లి చేయించకపోతే నేను వాడికి జన్మనిచ్చిన తల్లినే కాదు. వెళ్ళు, వెళ్ళి బయటికి. చిచ్చి, అద్దం మీద చేయి చేసుకోకూడదు, అది నీ మీద నువ్వే చేయి చేసుకున్నట్టు ఉంటుంది. దాదా, రమేష్ పద. నవ్వేటండే, పొల మారిపోగలదు ఆయన పట్ట పగలు ఏటండి మందు మేడం. ఎంజాయ్ చేసేటప్పుడు ఎంజాయ్ చేయని సిస్టర్. ఇదిగో మిస్టర్, ఇంత బీభత్సమైన ట్విస్ట్ మనకు అదలగేలా వచ్చిందిరా. ఎలా ప్లాన్ చేశారు ఇదంతా? ఆ చెద్దుకి డౌట్ వాళ్ళదా? చెప్తా, ముందు ది గ్రేట్ రమేష్ గారికి చప్పట్లు కొట్టుకోండి. తాళియా. అసలు ఏం జరిగిందంటే, ఇక్కడ గీత చెల్లింది కదరా. అవును, నువ్వు అమ్మో చెప్పక తప్పేలేదురా అని తెగ బిల్డప్ ఇచ్చావుగా. తొక్కలో బిల్డప్, మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి ఇచ్చిన రాంగ్ బిల్డప్ రా అది. అమ్మయ్యతవా, అసలు విషయం. బాబాయ్, మరి ఎట్టా మేనేజింగ్ చేసారండి? ఇక్కడి నుంచి తిన్నగా చందు ఇంటికి వెళ్ళానా, అక్కడికి ఎలా వెళ్ళాను, ఏ మూడ్లో వెళ్ళాను, అసలు అక్కడికి వెళ్ళి ఏం చేశాను తెలుసా? తెలీదు. అయితే చూడు, రమేష్ ఏంటి టైంలో? సారీ అన్నయ్య, ఐఎమ్ వెరీ సారీ. ఈ టైంలో నేను డిస్టర్బ్ చేయకూడదు అనుకున్నాను, కానీ. ఏంటి, ఏమైంది? అదే అన్నయ్య, యాక్చువల్గా రేపు ఉదయం వద్దాం అనుకున్నాను, కానీ ఇలాంటి విషయాలు లేట్ చేయకూడదని. నాన్సకా, విషయం చెప్పు. అదే, ఇందాక ఇంటికి గీత వచ్చింది. ఏంటి, ఏమన్నావు? నిజమన్నాయ, వచ్చి ఇదంతా చందు ప్లాన్ కాదని తెలుసు, కానీ తన ప్లానే అని చెప్పాలని చెప్పింది. నేను ఆయన దగ్గర పనిచేస్తున్నాను చెప్పలేను అంటే? అరే ఫూల్, అందుకే కదరా నిన్ను చెప్పమంటున్నాను. నేను చెప్పమన్నట్టుగా గనక చెప్పకపోతే నిన్ను మీ అమ్మని ఏం చేయాలో అదే చేస్తాను. నాకు చందు పేడ వెరగడి కావాలంతే, దట్స్ ఆల్. తను ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో, నువ్వంటే తనకి ఎందుకు ఎంత కోపం నాకు అర్థం కావట్లేదన్నయ్య.